మిరిక్షల రాంభీంపేట మున్సిపాలిటీలో రేపటి నుంచి సెప్టెంబర్ 15 వరకు రెవెన్యూ మేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఏళ్ల తరబడి బకాయి పడి వన్ టైం సెటిల్మెంట్ కింద 90% వడ్డీ మాఫీ పొందటం, పేరు మార్పిడి చేసుకోవటం, ఇల్లు తీసేసిన ఇంటి పన్ను రావటం, ఆన్లైన్ సమస్యలు, ఇలా ఏ సమస్యలు ఉన్నా ప్రజలు ప్రతి సోమవారం బుధవారం ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మేళాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవ్రీ సోమవారం బుధవారం రెవెన్యూ మేళా నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ మేళాలో మన రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలు, ఏదైనా మ్యూటేషన్ సంబంధించిన సమస్యలు కానివ్వండి, లేకపోతే ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్న ఎక్కువ వచ్చే సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇల్లు ఇట్లా డెమోలిషన్ అయిపోయడానికి ట్యాక్స్ వచ్చే సమస్యలు కానీ, లేకపోతే ఆన్లైన్లో ఇంటి నెంబర్ రాకుండా కూడా ఇట్లాంటి సమస్యలు మేము సాధ్యమైనంత వరకు మా ఆఫీసులోనే పరిశీలించి పరిష్కరించడం జరుగుతున్నది. దాంతోపాటు ఇప్పుడు మనకు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన ఏరియర్స్ మన పెండింగ్ ఉన్నట్టయితే ఈ అవకాశం 15 వరకు మీరు సద్వినియోగం చేసుకోండి.